అది ఐ గాట్ ఇట్. కిషోర్ బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. యా నమస్కారం కిషోర్ బాబు గారు. ఒకటి, చాలామంది దీన్ని వెల్కమ్ చేస్తున్నారు ఈ మూవ్ని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని. ఒక ఒక మంచి ఒక మంచి ఫ్యాక్టరీ కర్మాగారం ప్రైవేటైజ్ అయిపోకుండా కాపాడే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనేది ఒక ఇది. కానీ చాలామందికి మళ్ళీ చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే, బీజేపీకి పోటీగా ఎదగాలనుకుంటున్న భారత రాష్ట్ర సమితి బీజేపీ తీసుకునే నిర్ణయాల్లో కొన్నిటిని తీవ్రంగా వ్యతిరేకించాలి, అవసరమైతే తనకున్న అధికారంతో వాటిని అడ్డుకోవాలి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కనుక ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి అడ్డుకోగలిగితే ఆంధ్రప్రదేశ్లో కొంత మైలేజ్ కూడా వస్తుంది అనే యాంగిల్లో ఇది దీన్ని అందిపుచ్చుకున్నారు అనే చర్చ ఎక్కువగా సాగుతోంది. చాలా ఎక్కువ సాగుతుంది, మీకు తెలియంది కాదు, చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాత్మక దృష్టితో వెళితే తప్పలేదు, తప్పలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీగా పొలిటికల్ కోణంలో వెళితే కూడా తప్పా ఒప్పాన్ని అనను. కానీ ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రయోజనాల కోసం రకరకాల నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ మళ్ళీ ఇందులో ఎక్కడో వైసీపీతో మిలాకత్ అనే అనుమానాలు కొన్ని ఉన్నాయి. సో దీంట్లో చిత్తశుద్ధి పార్టీ ఎంత? ఇప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నం కూడా మన లక్ష్మణ్ గారిది అభిప్రాయాలు వేరే టీవీ ఛానల్లో చూశాను. అర్థం నేను ఏకీభవించేది ఏంటంటే, సరే రాజకీయాలు అనేవి పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజలు 32 మంది బలిదానం చేసి, అమృతరావు గారు లాంటి వాళ్ళు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు లాంటి వాళ్ళు, మహానుభావులంతా పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు మనం ఆక్సిజన్ ఇచ్చి బతికించి దాన్ని జీవం పోయాలి అని మన ముందున్నటువంటి సమస్య. ఇప్పుడు ఆ జీవం పోయటానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి తప్ప, వీటిలో రాజకీయాలు ముడిపెడితే ఏమవుతుందంటే, ఒక జరగవలసిన మంచి పని జరగకుండా ఆగిపోతుందేమో అని చెప్పేసి నా భయం. మధ్యాహ్నం వారు కూడా చెప్పారు, ఈ దీంట్లో రాజకీయాలు, దయచేసి రాజకీయాలతో ముడిపెట్టవద్దు, ఈ దీన్ని ఒక మంచి కార్యక్రమం, ఇది స్టీల్ ప్లాంట్ ని బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం మనందరి బాధ్యత కాబట్టి, కష్టపడి సాధించుకున్న దాన్ని మనం, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగు జాతి ప్రజలది కాబట్టి, రెండు తెలంగాణ రాష్ట్రం కూడా తెలుగు జాతి బిడ్డలే కాబట్టి, ముందుకొచ్చారు కాబట్టి మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి, దాన్ని సహృదయంతో స్వీకరించాలి. ఇక రాజకీయాలతో ముడి పెడితే ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలమైందని చెప్పేసి అందరం ఏకీభవిస్తున్నాము. బీఆర్ఎస్ కూడా ఏకీభవిస్తుందా? కేసీఆర్ గారు కూడా ఏకీభవిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని? అట్లా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకో. నేనేమనుకోను, మీరు ఏదైనా చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులకి సూచనలు, సలహాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదులే సూచనలు, సలహాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నారు చాలా సార్లు, కానీ సూచన సలహాలు. నేను ఐ విట్నెస్ కదా, నేను ఉన్నాను ఆ రోజు, నేను లేకపోతే నేను మాట్లాడను. నేను ఆ రోజు ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని. చంద్రబాబు నాయుడు గారు, నేను, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు గారు, తర్వాత ఈటల రాజేంద్ర, బల్కా సుమన్, మేమంతా ఫోన్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక సందర్భంలో ఆయన ఇన్వైట్ చేయడానికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు సంభాషణ నేను విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు అదే చెప్పారు. నాకు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇద్దరు ముఖ్యమంత్రులు గారు వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీరు రాజధాని మీద ఎక్కువగా వ్యయ ప్రయాసాలు పెట్టొద్దు, 250 ఎకరాలు సరిపోతుంది, తక్కువ బడ్జెట్ లో కట్టుకోండి, మిగిలిన డబ్బులతో ఉత్తరాంధ్రకి, రాయలసీమకి నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులకు చెప్పారు. దురదృష్టవశాత్తు ఇద్దరు వినలేదు. ఉత్తరాంధ్రకి, రాయలసీమకి మనం వాళ్ళు వినలేదు. కానీ ఈయన కూడా అలవాట్లోనే వెళ్ళాడు కదా, మరి ఉన్నది గోలు కొట్టి అంత పెద్దది కట్టి ఇన్నాళ్ళు సెక్రటరీకి వెళ్లకుండా. సరే ఓకే, ఆ టాపిక్ వేరే. రాజకీయాలు పక్కన పెట్టి
రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరు కూడా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, మనం ఇక్కడ ఏ విధంగా ప్రాజెక్టులన్నీ కూడా సర్వేంతో పూర్తి చేసుకునే వాళ్ళ రెండు పంటలు పండేటువంటి పరిస్థితికి వచ్చిందో. కాళేశ్వరం ప్రాజెక్టు గూగుల్ సెర్చ్ చేస్తే ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వచ్చేస్తుంది ప్రపంచంలో. సరే, ఇప్పుడు అది ఓకే, అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కిషోర్ గారు, నేను కాదనట్ల. కానీ ఈ పర్టికులర్ దీనికి వచ్చేసరికి నిజానికి డెఫినెట్గా దాన్ని కాపాడాలనే ఆలోచన అందరూ స్వాగతిస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ మళ్ళీ ఎక్కడో అనుమానపు మేఘాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంటే మీ పార్టీ అధినేతకి ఉన్న అలయ బలయ్ ఇది అంత గొప్పది కాబట్టి దాంట్లో అందుకే చిత్తశుద్ధిని చాలా మంది శంకిస్తున్నారు. దానికి మీరు ఏమైనా చెప్పగలరా? నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో పలు సందర్భాల్లో కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన పదే పదే బాధపడింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు సాగు, ఇప్పుడు రెండు ప్రాంతాలు ఉత్తరాంధ్రకి రాయలసీమ నీళ్లు ఇవ్వడమే కాకుండా రాజధానిని తక్కువ బియ్యం తోటి నిర్మించుకునే పరిస్థితి పరిశ్రమలు ఇవన్నీ కూడా ఆయన ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి మనసుతోటి ఉన్నారు. రాజకీయాలు పక్కన పెడతారు, అందులో భాగంగానే వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్ ని, అది తెలుగు జాతి ఆత్మగౌరవం కాబట్టి తెలుగు జాతి ప్రజల యొక్క మన ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి తెలంగాణలో కూడా తెలుగు జాతి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి అవినాభావ సంబంధం మనం చూస్తున్నాము. ఇవాళ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా రావణ కాస్ట్ లాగా తగులబెట్టుకుపోతా ఉంటే లక్షలాది మందికి ఆశ్రమిస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. లక్షల మంది ఇక్కడ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఉద్యోగాల కోసం వస్తున్నారు, వ్యాపారాల కోసం వస్తున్నారు, పెట్టుబడుల కోసం వస్తున్నారు, హాస్పిటల్స్ కోసం అక్కడ నుంచి పారిపోయి వస్తున్నారు ఏపీ నుంచి చాలా మంది. చెప్తాం మరి ఆ సహృదయంతో మంచి హృదయంతో వాళ్ళ ఆశ్రయ దుర్గంగా మారింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఆయనకి ఆ కన్సర్న్ నేను సహృదయం ఏంటి సార్? మీరు సార్ నాకు కొంచెం ఆశ్చర్య వేస్తా ఉంది కిషోర్ బాబు గారు, అసలు ఒక చోట బతకొద్దనడానికి ఒక చోట బతకమనడానికి రాజ్యాంగం ఇస్తే సరే అదంతా మళ్ళీ మనం ఎటో వెళ్ళిపోతున్నాం గానీ బతకడానికి అనుకూల పరిస్థితులు ఉండాలి కదా. అది అది చెప్పండి. డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో హైదరాబాద్ లో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోయింది కాబట్టి చాలా మంది వచ్చినా కూడా ఇక్కడ మా బ్రహ్మాండమైన ఇవి దొరుకుతున్నాయి అని చెప్పి చెప్పండి. రైట్, ఐ టు అగ్రీ, నేనే కాదు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. రైట్, ఓకే కిషోర్ గారు, ఒక్క నిమిషం కిషోర్ గారు, ఈ ఈ జరుగుతున్న